హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాల్టి మన రెసిపీ వచ్చి సాఫ్ట్ అండ్ టేస్టీ రాగి ఇడ్లీ కొంతమంది రాగి ఇడ్లీ చేయాలనుకుంటారు కానీ దానికి పిండిని ఎలా కలపాలి ఎలా ప్రిపేర్ చేయాలో ఆ విషయం తెలియక చాలా మంది స్కిప్ చేస్తుంటారు అలాంటి వారు ఈ వీడియోను ఒక్కసారి చూసారంటే మీకున్న డౌట్స్ అన్ని ఈ వీడియోతో క్లియర్ అయిపోతాయి మరి ఆలస్యం చేయకుండా మనం చేసే రాగి ఇడ్లీ మెత్తగా దూదుల్లాగా రావాలంటే పిండిని ఎలా ప్రిపేర్ చేయాలి దీనితో పాటు ఎలాంటి టిప్స్ పాటించాలో చూసేద్దాం పదండి రాగి ఇడ్లీ చేయడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక గ్లాస్ నిండా మినప గుళ్ళను తీసుకోవాలి ప్రతి ఒక్కటి నేను ఇదే గ్లాస్తో మెజర్మెంట్ చూపిస్తాను మినపగుళ్లను ఒకటికి రెండు సార్లు నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా రెండు మూడు సార్లు కడగాలి కడిగిన తర్వాత బౌల్ నిండా వాటర్ పోసేసి సుమారుగా నాలుగు ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత చూడండి పప్పు కంప్లీట్గా నానిపోయి ఉంటుంది ఈ పప్పులోని కొన్ని కొన్ని వాటర్ను వంపేసుకుంటూ పప్పును మాత్రమే మిక్సీ జార్లోకి వేసుకోండి ఇలా పప్పును మిక్సీ జార్లోకి వేసుకొని కొన్ని చల్లటి వాటర్ని యాడ్ చేస్తూ వీలైనంత మెత్తగా సన్నగా ఇలా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ రుబ్బుకున్న మిక్సీ జార్ను అలాగే పక్కన పెట్టేసి మరొక బౌల్లోకి ఏ గ్లాస్ తోటి మినపగుళ్ళను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి ఒక గ్లాస్ నిండా ఇడ్లీ రవ్వను వేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఈ రవ్వను కూడా నీళ్లు మార్చుకుంటూ శుభ్రంగా కడిగి పెట్టుకోండి ఇలా కడిగిన తర్వాత ఇడ్లీ రవ్వ నుండి వాటర్ను పూర్తిగా స్క్వీజ్ చేస్తూ ఈ ఇడ్లీ రవ్వను మనం మినప్పిండి రుబ్బుకున్న మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి పూర్తిగా ఇడ్లీ రవ్వను వేసిన తర్వాత ఏ గ్లాస్ తోటి మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ తీసుకున్నాము అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు రాగి పిండిని తీసుకోవాలి అదే గ్లాస్ తోటి ఒక గ్లాసు నీళ్ళను కొన్ని కొన్ని యాడ్ చేస్తూ మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మిక్సీ జార్లో ఇడ్లీ రవ్వ రాగి పిండి వాటరు అన్నీ వేయడం వల్ల అన్నీ పూర్తిగా కలిసి మనకు కన్సిస్టెన్సీ ఇడ్లీ పిండి అనేది పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి గ్లాస్డ్ వాటరు ఒకేసారి కాకుండా కన్సిస్టెన్సీని చూసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకోవాలి నాకైతే కరెక్ట్గా ఒక గ్లాస్ నిండా వాటర్ పట్టింది అయితే ఇది చలికాలం కాబట్టి పిండి పులియడానికి టైం ఎక్కువగా పడుతుంది కాబట్టి ఇలా హాట్ బాక్స్లో పిండిని పులియబెట్టుకుంటే పర్ఫెక్ట్గా మార్నింగ్ కల్లా చక్కగా పులుస్తుంది నేను ఇక్కడ మా ఈవినింగ్ సెవెన్ ఎయిట్ ప్రాంతంలో మిక్సీ పట్టానండి అయినా నాకు నెక్స్ట్ డే మార్నింగ్కు పిండి చక్కగా పులిసింది ఎందుకంటే బాక్స్లో పిండిని పులియబెడుతున్నాం కాబట్టి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి అనేది ఉండాలి మనము రెగ్యులర్గా నార్మల్ గిన్నెలో పిండి పులియబెట్టకుండా ఇలా బాక్స్లో చలికాలంలో పిండిని పులియబెట్టామంటే నెక్స్ట్ డే మార్నింగ్ కల్లా సెవెన్ ఎయిట్ కల్లా చక్కగా పిండి ఇలా పులుస్తుంది చూడండి ఉదయం కల్లా పిండి ఎంత చక్కగా పులిసిందో కాబట్టి మీరు కూడా చలికాలంలో ఇడ్లీ పిండిని కానీ దోశ పిండిని కానీ ఇలా బాక్స్లో పులియబెట్టుకోండి తర్వాత దీంట్లోకి ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ పావు టీ స్పూన్ వరకు వంట సోడా ఒక టేబుల్ స్పూన్ మాత్రమే వాటర్ని యాడ్ చేసి పిండిని ఓసారి పూర్తిగా కలిపేసుకోండి పిండిని ఇలా కలుపుకున్న తర్వాత ఇడ్లీ స్టాండింగ్ తీసుకొని జస్ట్ వన్ టీ స్పూన్ ఆయిల్ను అన్ని ప్లేట్స్కి అప్లై చేసుకోండి తర్వాత ఇడ్లీ బ్యాటర్ని ఈ గుంతల్లో మరీ నిండుగా కాకుండా త్రీ బై ఫోర్త్ అంటే కొంచెం తక్కువగా వచ్చేటట్టు పిండిని వేసుకుంటే అవి ఉడికి పొంగి పై వరకు వస్తాయి కాబట్టి కొంచెం తక్కువగా వేసుకోవాలి ఇడ్లీ ప్లేట్స్ అన్నీ ఇలా సిద్ధంగా చేసుకున్న తర్వాత స్టవ్ పైన ఇడ్లీ కుక్కర్ని పెట్టేసుకొని హాఫ్ లీటర్ మాత్రమే వాటర్ వేసుకోండి ఇడ్లీ స్టాండ్ అందులో పెట్టి మీడియం ఫ్లేమ్లో ఎయిట్ టు టెన్ మినిట్స్ పాటు అవిరికి ఉడికించుకోవాలి ఎయిట్ టు టెన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఇడ్లీ స్టాండ్ను ఒక టూ మినిట్స్ అలా పక్కన వదిలేస్తే ఇడ్లీలు చక్కగా ప్లేట్ నుండి వచ్చేస్తాయి అంతేనండి ఎంతో మెత్తటి లాంటి రాగి ఇడ్లీ రెడీ అయిపోయింది టేస్ట్ చాలా చాలా బాగుంటుంది మనము రెగ్యులర్ ఇడ్లీ ఎలా ఉంటుందో దానికి మించిన టేస్టీగా ఉండడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మీరు రెగ్యులర్గా రాగి ఇడ్లీ ఎలా చేస్తారో నాకు తెలియదు కానీ ఓసారి ఈ పద్ధతిలో ప్రతి ఒక్కటి ఒకటే గ్లాస్ కానీ గిన్నెతో కానీ ఈక్వల్ మెజర్మెంట్స్ తీసుకోండి మినపగుళ్ళు ఇడ్లీ రవ్వ రాగి పిండి వాటర్ ఇలా అన్ని వన్ వన్నిస్టు రేషియోలో తీసుకున్నారంటే రాగి ఇడ్లీ ఎప్పుడు చేసినా మెత్తగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఇడ్లీలు వేడిగా ఉన్నప్పుడే పల్లీ చట్నీతో కానీ ఇడ్లీ కారం పొడిలో కొద్దిగా నెయ్యిని దట్టించుకొని టేస్ట్ చేయండి చాలా చాలా బాగుంటాయి ఆల్రెడీ మన ఛానల్లో ఇడ్లీ కారం పొడి ఎలా చేయాలో ఆ వీడియో ఉంది వీలైతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఓసారి చెక్ చేయండి మరి చూసారు కదండి రాగి ఇడ్లీ పర్ఫెక్ట్గా చాలా చాలా టేస్టీగా ఎలా చేయాలో నేను చెప్పిన విధానంలో రాగి ఇడ్లీ కనుక చేశారంటే మీ ఇంట్లో పిల్లలు కూడా మిగతా ఇడ్లీలను తింటారో తినరో కానీ ఈ ఇడ్లీలను అయితే ఖచ్చితంగా ప్లేట్లు ప్లేట్లు లాగిస్తారు అంత టేస్టీగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి విడుతం మళ్ళీ